తెలంగాణకు ఆస్తి వచ్చిందంటే, సంపద వచ్చిందంటే, ఆదాయం పెరిగిందంటే అది చేసింది నేనే కదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నేను ఆ ఉద్దేశంతోనే అమరావతి, పోలవరం పెట్టుబడులు అభివృద్ధి బ్రహ్మాండంగా చేయాలని ముందుకు పోతే దుర్మార్గుడు వచ్చి అన్ని కూడా విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చాడు. నేను ఒకటే మీకు అందరికి హామీ ఇస్తున్నా, ఈ రోజు మీ అందరి జీవితాల్లో వెలుగు తీసుకొస్తాను, ఆడబిడ్డలకు భద్రత కల్పిస్తాను, పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేస్తాను, నాతో కలిసి నడవమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. తమిళ ఇక్కడ మీరున్నారు, ఏ రైతైనా బాగున్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. దేశంలో ఎక్కువ అప్పులుండే రాష్ట్రం, ఎక్కువ అప్పులుండే రైతు మన రాష్ట్రంలో ఉన్నాడు. దేశంలో ఎక్కువ ఆత్మహత్యలు చేసుకునే రైతాంగం, కౌలు రైతు మన రాష్ట్రంలో ఉన్నారు. నేను అడుగుతున్నా, మీకు గిట్టుబాటు ధర వచ్చిందా అని అడుగుతున్నా. పంట బీమా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను హామీ ఇస్తున్నా, నేను వస్తానే, మేము వస్తానే, రైతే రాజుగా పరిపాలన సాగిస్తామని మీ అందరికి హామీ ఇస్తున్నా. దీనికి కావలసినటువంటి గిట్టుబాటు ధరలు ఇస్తాం, మళ్ళా పంట బీమా తీసుకొస్తాం, పాత పద్ధతి పెడతాం, ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తాం, ధాన్యం అమ్ముకునేందుకు ఇబ్బందులు పడకుండా సేకరణ చేస్తాం, అక్వా సాగుకి రూపాయి 50 పైసలకి కరెంట్ ఇస్తాం, హార్టికల్చర్ కి డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఇచ్చి మిమ్మల్ని పూర్తిగా ఆదుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేనున్నప్పుడు మీకు సబ్సిడీలు ఇచ్చాను, ఆధునికమైన పనిముట్లు ఇచ్చాను, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ట్రాక్టర్లు ఇచ్చాను, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాబోయే రోజుల్లో నేను ఆ రోజు ఆలోచించి నేచురల్ ఫార్మింగ్ కూడా, జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ కూడా తీసుకొచ్చింది నేనే. ఈ రోజు ఆమె ఇస్తున్నా, వ్యవసాయంలో ఖర్చులు తగ్గిస్తా, రైతు ఆదాయం పెంచా, ఆధునీకరణ తీసుకొస్తాం, టెక్నాలజీ కూడా తీసుకొచ్చి మిమ్మల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత వ్యవసాయానికి నెంబర్ 1 ప్రియారిటీ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇంకో పక్క రెండో భరోసా, తమ్ముళ్ళు బాధుడే బాధుడు అవునా కాదా, అన్ని ఛార్జీల మోత అవునా కాదా, కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా, ఎన్నిసార్లు పెరిగాయి, 9 సార్లు పెరిగాయా లేదా, నేనున్నప్పుడు పెరిగాయా, పెంచానా? కరెంటు కొరత ఉంటే మిగులు రాష్ట్రంగా తయారు చేశారు, ఇప్పుడు మళ్ళా కొరత రాష్ట్రంగా తయారు చేశారు, ధరలు విపరీతంగా పెంచారు. నేను ఒకటే మీ అందరికీ చెప్తున్నాను, ఇవన్నీ కూడా సమర్థవంతమైన పాలనతో కరెంటు ఛార్జీలు పెరగకుండా చూసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క సోలార్కి ప్రాధాన్యత ఇస్తాను, మీ ఇంట్లోనే కరెంటు తయారు చేసుకోవచ్చు, మీరే వాడుకోవచ్చు, చాలకపోతే మేమిస్తాం, మీ దగ్గర మిగులుంటే డిపార్ట్మెంట్కి ఇవ్వచ్చు, అదే మారిగా మీ పంప్ సెట్కి కూడా సోలార్ పెడతాం, మీరు అవసరమైన కరెంటు నీళ్లు లిఫ్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ కరెంటు మిగిలితే గ్రిడ్కి ఇచ్చి మళ్ళా తిరిగి మీకు ఇచ్చే విధానానికి ప్రవేశపెడతా. రైతుకు ఆదాయం పెంచే మార్గం, కరెంటు ఉత్పత్తి చేసే మార్గం, సోలార్ ద్వారా వచ్చే మార్గానికి నేను శ్రీకారం చుడతానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాదు, ఈరోజు చెత్త మీద కూడా పన్నేశాడు, నేను వస్తానే చెత్త మీద పన్ను తొలి రోజే తీసేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంటి పనులు నియంత్రణ చేస్తాం, పెట్రోల్ డీజిల్ మీద ఒరిస్సాకపోతే మనకంటే తక్కువ, మంది మాత్రం చాలా ఎక్కువ, అవన్నీ నియంత్రణ చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మూడో భరోసా మద్యం. ఏం తమ్ముళ్ళు మద్యం, మందుబాబులు ఇక్కడ కూడా ఉన్నారా లేదా? మీ యొక్క బలహీనత అర్థం చేసుకున్నాడు ఈ ముఖ్యమంత్రి. 60 రూపాయలు క్వార్టర్ బాటిల్ నేనున్నప్పుడు, ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? 200. మళ్ళీ 5 ఏళ్ళు అయితే 200, 500 అయిపోతుంది, అవునా కాదా? రెండోది, అది నాసిరకం మందు అవునా కాదా? లివర్ దెబ్బతింటా ఉంది, ఆరోగ్యం దెబ్బతింటా ఉంది, మా ఆడబిడ్డల తాళిబొట్టు తెంచేస్తున్నాడు దుర్మార్గుడు.
ఈ సైకో జగన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నా ఆవేదన, నా బాధ, నీ స్వార్థం కోసం, డబ్బుల కక్కుర్తి కోసం ఈ జలగ మిమ్మల్ని చంపేస్తా ఉంటే బాధ ఇదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నేనున్నప్పుడు ఎప్పుడు నా ఇలాంటి నాసిరకం వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మన దగ్గరుండే బ్రాండ్లు ఒరిస్సాలో ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి బ్రాండ్, జే బ్రాండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆయనే, హోల్సేల్ డిస్ట్రిబ్యూషన్ ఆయనే, షాపుల్లో అమ్మేది ఆయనే, డబ్బులు నేరుగా తీసుకొని ఏదో అరాకొర గవర్నమెంట్ ట్రెషరీకి పంపించే పరిస్థితి వచ్చాడు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఎక్కడా లేని అన్యాయం. మీ ఊర్లో తోపడి బండి ఉంది, టీ స్టాల్ ఉంది, చాయ్వాలా ఉన్నాడు, అక్కడ డబ్బులు తీసుకుంటున్నారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. అక్కడ కూడా ఆన్లైన్ స్వాప్ చేయమంటాడు, పేటీఎం ద్వారా డబ్బులు, నేను డబ్బులు చూసుకుంటా, మిల్క్ ఒకరికి ఒక చెక్ పంపిస్తా, షుగర్ ఒకరికి ఒక చెక్ పంపిస్తా, నేను డబ్బులు హ్యాండిల్ చేయనని చాలా స్పష్టంగా చెప్పే పరిస్థితికి వచ్చారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి జలగ మార్గం ఈ రక్తం తాగడానికి క్యాష్ పేమెంట్లు తీసుకుంటున్నాడు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, నేను వస్తానే మొత్తం లెక్క కడతా, ఎవడెవడు బొక్కాడో వాణ్ణి కక్కిస్తానని చెప్పి మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేయొద్దండి. ఈరోజు నేను చూశాను, ఒక వ్యక్తి చెప్పాడు, వీడెక్కడ ముఖ్యమంత్రి, వీడెక్కడ దుర్మార్గుడు, కడాన వీడు పంచాయతీ సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టాడు, ఆ సచివాలయం నాది, నేను పన్నుల ద్వారా కట్టాను, ఆ పన్నుల్లో వచ్చిన డబ్బులు సచివాలయం కడితే ఈ దుర్మార్గుడు ప్రజల ఆస్తిని తాకట్టు పెట్టాడని బాధపడే పరిస్థితికి వస్తే ఏం తమ్ముళ్ళు మీకు రోషం లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టిన వాడిని వదిలిపెడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మద్యపాన నిషేధం అన్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా.